విశాఖ జిల్లా హుకుంపేట మండలంలోని ములియాపుట్టు పంచాయతీ కుల్లుపాడు గ్రామంలో కొంతమంది టీడీపీ పార్టీలో చేరారు. ముందుగా గ్రామంలో సమావేశం నిర్వహించి సభ అధ్యక్షులు తులసిరావు ఆధ్వర్యంలో టీడీపీ రాష్ట్ర సెల్ అధ్యక్షులు సివేరి దొన్నుదర సమక్షంలో 70 కుటుంబాలు టీడీపీ పార్టీలో చేరాయి. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి టీడీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు సివేరి దొన్నుదర మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలన నచ్చక టీడీపీ పార్టీ నచ్చి ఆదివారం ఉదయం కుల్లుపాడు గ్రామ ప్రజలు 70 కుటుంబాలు టీడీపీలో చేరడం జరిగిందని ఆయన తెలిపారు. మండలంలోని హుక్కుంపేట నుంచి వైఎస్ఆర్సీపీకి ఎదురుదెబ్బ తగిలిందని ఆయన అన్నారు. అధికార పార్టీలోని బలంగా ఉండే కుల్లుపాడు గ్రామం ముఖ్య నేతలు ఒకేసారి తెలుగుదేశం పార్టీలో చేరడంతో సాధారణంగా పసుపు కొండవ వేసి టీడీపీ పార్టీలోకి ఆహ్వానించడం జరిగిందని ఆయన అన్నారు. ఆరకు నియోజకవర్గంలో తెలుగుదేశానికి రోజు రోజుకు బలం పెరుగుతోందని, ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన ఈ ప్రభుత్వం తీరు వైఎస్ఆర్సీపీ వాళ్లకే నచ్చడం లేదని, అందువల్లే చాలా మంది ఆ పార్టీ వాళ్లు తెలుగుదేశంలో చేరుతున్నారని దొన్నుదర తెలిపారు. మీరందరూ మనస్ఫూర్తిగా ఆహ్వానించడం నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను. ఒకసారి కుల్లుపాడు గ్రామం వెళ్ళాలి, ఆ గ్రామ పరిస్థితి చూడాలి. రాబోయే రోజులో మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా కుల్లుపాడు గ్రామం కోసం నేను మాట్లాడాలి, పార్టీ ప్రజలతో మాట్లాడాలి. ఈ కుల్లుపాడు గ్రామానికి ఏ అవసరం ఉందో ఆ అవసరం తీర్చుకోవాలి అని నేను ఇవాళ మీ సమస్యలు తెలుసుకోవడానికి రావడం జరిగింది. ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే, నా ద్వారా దొన్నుదొర ద్వారా మేము కాండవ కప్పుకొని తెలుగుదేశం పార్టీకి చేరుకొని ఈ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలని మీరందరూ మనస్ఫూర్తిగా కోరుకొని మన పార్టీకి రావడం నిజంగా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం అండి. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలన మీరందరు చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంట. అసలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నారా, అసలు పరిపాలన జరుగుతుందా అనేది ఒక ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి డౌట్, సందిగ్ధత, అనుమానం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడాయి సుమారుగా 3 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడ ఎటువంటి అభివృద్ధి లేదు. ఏ గ్రామంకి చూసినా ఒక మంచినీళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు, ఒక రోడ్డు ఇచ్చినటువంటి దాఖలు లేవు, ఒక సీసీ రోడ్డు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మేము ఇలాగ వస్తున్నప్పుడు ఆ జంక్షన్ నుండి, గూడ రోడ్డు జంక్షన్ నుండి మీ ఊరు వరకు. నా పేరు కిరసాని మచ్చిరాజు గారు, మాది కుంబేట మండలం ములియాపుడు పంచాయతీ. ఇదివరకు నేను వైఎస్ఆర్ పార్టీలోనే ఉండేవాడిని, కానీ గత చేసే కార్యక్రమాలు నాకు అనుగుణంగా నాకు ఆ పార్టీలో నాకు వారు చేసే విధానాలు నాకు నచ్చకపోవడంతో, మరి ఎందుకంటే మరి ఇప్పుడు దొనుగర గారి ఆధ్వర్యంలో నేను తెలుగుదేశం పార్టీలోని చేరడమైనది. నేను నా వంతుగా నేను టీడీపీలో చేసి మరి నారా లోకేష్ గారు, మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి దీనికి పూర్తిగా మేము మా పంచాయతీ తరపు నుంచి మేమందరూ కూడా గట్టిగా కృషి చేసి మరి దొన్నుదొర గారికి ఎమ్మెల్యేగా చూడాలనేసి ఉద్దేశించి మా యొక్క కులపడి గ్రామం యూత్ నుంచి మరి గ్రామ పెద్దలు చిన్నలందరూ కూడా మరి దొన్నుదొర గారి ఆధ్వర్యంలో టీడీపీకి చేరడమైనది. జై తెలుగుదేశం. నమస్కారము, నా పేరు సివేరి దొన్నుదొర, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడిని. ఈరోజు హుకుంపేట మండలం ములియాపుట్టు పంచాయతీ కుల్లుపాడు గ్రామం రావడం జరిగింది. ఈ గ్రామంలో ఇక్కడ గ్రామంలో సుమారుగా ఒక 70 ఇళ్ళు ఉన్నాయి. 70 ఇళ్ళు వారు ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచక పాలనని వ్యతిరేకిస్తూ ఎటు చూసినా ఎటువంటి అభివృద్ధి లేదు. ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు మా గ్రామం అభివృద్ధి చెందదు, మాకు ఎటువంటి మంచినీళ్ళు లేవు, ఎటువంటి రోడ్డు సౌకర్యం కల్పించట్లేదు, ఉన్నటువంటి పెన్షన్లు తీసేస్తున్నారు. ఈ
గిరిజన వృద్ధులకు 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. ఉన్న రేషన్ కార్డు తొలగిస్తున్నారు, మా పేద ప్రజలు పొట్ట కొడుతున్నారు అని ఒక ఆవేదనతో ఈవేళ ఆ ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ మన తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న విశ్వాసంతో, లోకేష్ గారి నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకంతో ఈవేళ నా ఆధ్వర్యంలో ఈ కుళ్ళుపాడు గ్రామంలో సుమారు 70 కుటుంబాలు ఈవేళ తెలుగుదేశం పార్టీ కండువ కప్పుకొని తెలుగుదేశం పార్టీ గెలుపు బాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడమే ధ్యేయంగా మేము పార్టీకి కష్టపడతామని, పార్టీ కోసం ఆహర్నిశలు కష్టపడతామని ఈవేళ యువకులు, మహిళలు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ ముందుకు రావడం చాలా అభినందనీయం. కాబట్టి ఈరోజు వీళ్ళందరూ మన పార్టీకి రావడం నిజంగా చాలా ఆనందం. ఇలాంటి ఈ ఒక్క ఊరే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కూడాను తెలుగుదేశం పార్టీ వైపు రావడానికి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరినీ మేము తెలుగుదేశం పార్టీలో చేర్పించి ఈ పార్టీని బలోపేతం చేసి 2024లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి తీర్తామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను.